చూడండి, శరీరం కీలు కీలు అతుకబడి ఉంటే ఎలాగన ఆరోగ్యంగా ఉంటుందో అలాగా క్రీస్తు యొక్క ఆత్మీయ దేహానికి ప్రేమ ఉంది. చూచారు, ఆ ప్రేమ అవయవాలన్నిటికీ బలాన్ని ఆరోగ్యాన్ని ప్రవహింపచేస్తుంది. శరీరం అన్ని అవయవాలు కలిసి ఉంటే అన్ని అవయవాలు చక్కగా ఒకదానికొకటి కలిసి ఉండి పనిచేస్తాయి. విచిత్రం ఏంటంటే, ఒకడు ఉన్నాడు సమాజ మందిరంలో, వాడికి కూడా అవయవాలన్నీ ఉన్నాయి, కానీ వాడి కుడి చెయ్యి వచ్చేసరికి వాడి కుడి చెయ్యి పనిచేయడం లేదు. ఉంది, పనిచేయడం లేదు. చాలా జాగ్రత్తగా లోతుగా ఆలోచించండి. క్రీస్తు శరీరంలో, క్రీస్తు సంఘములో అన్ని అవయవములు పనిచేయుచూ ఉండగా ఒక అవయవం వచ్చి జబ్బుపడి అది ఎండిపోయి అది వాడిపోయి అది ఉపయోగకరముగా లేని పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. దాని అర్థం ఏంటంటే, సంఘములోనే ఉండొచ్చు, క్రీస్తు శరీరములోనే ఉండొచ్చు, క్రీస్తు అవయవముగా పిలువబడి ఉండొచ్చు, కానీ కొన్ని అవయవాలకు ఆరోగ్యం లేదు. ఎస్పెషలీ ఇన్ దిస్ కేస్, ఈ మనిషి విషయం వచ్చేసరికి ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే, సంఘంలోనే ఉన్నాడు, క్రీస్తు శరీరంలోనే ఉన్నాడు, కానీ ఏ పని నిమిత్తమైతే ఆ యొక్క కుడి చెయ్యి ఆ దేహమునకు ఇవ్వబడిందో ఆ పనిని ఆ యొక్క అవయవము చెయ్యలేకపోవడం మనం గ్రహించవచ్చు. నిరుపయోగముగా మారిపోయిన విశ్వాసికి సాదృశ్యం. సంఘంలో చాలామంది విశ్వాసులు ఉండొచ్చు, దాని అర్థం ఉన్న విశ్వాసులందరూ ఉపయోగకరంగా ఉంటారని కాదు, ఉపయోగకరముగా లేని విశ్వాసులు కూడా ఉంటారు. ఇక్కడ సమాజ మందిరంలోనే ఉన్నాడు, సమాజ మందిరంలో ఆరాధన చేసే వారిలోనే ఉన్నాడు, యేసయ్య బోధ చేస్తుంటే విన్న వారిలో ఉన్నాడు, అక్కడ ఉన్న వారిలో ఉన్నాడు, అయినా అతని దేహముంది కానీ ఆ దేహములో కుడి చెయ్యి వాడిపోయింది, ఎండిపోయింది. దాని అర్థమేంటి తెలుసా? దేవుని బిడ్డగా ఉండి, దేవుని సంఘములో ఉండి, రక్షించబడిన వారిలో ఉండి, ఆరాధన చేస్తున్న వారిలో ఉండి, కొయిరు వారిలో ఉండి, ఆర్కెస్ట్రా వారిలో ఉండి, పరిచర్య చేసే వారిలో ఉండి, సేవ చేసే వారిలో ఉండి, సంఘ పెద్దల్లో ఉండి, విశ్వాసుల జాబితాలో ఉండి, దేవుని యొక్క దాసుల జాబితాలో ఉండి, దేవునికి మహిమకరముగా లేక ఆరోగ్యము లేని బిడ్డగా, ఆరోగ్యము చెడిపోయిన బిడ్డగా, ఉపయోగము లేని బిడ్డగా, ఒకవేళ నీవు దేవుని దృష్టిలో పడుతున్నావేమో. ఒకటి పడ్డాడు యేసయ్య దృష్టిలో, యేసయ్య వాడిని చూచిన వెంటనే, మనిషి ఉన్నాడు ఆరాధనలోనే ఉన్నాడు కానీ వాడి రైట్ హ్యాండ్ పని చేయడం లేదు, అంటే ఏది చెయ్యాలో అది చేయలేకపోతున్నాడు, ఎలాగున చెయ్యాలో అది చేయలేకపోతున్నాడు. అవయవముంది కానీ ఉపయోగం లేదు. పైకి అవయవం లాగానే కనబడచ్చు కానీ ఆ అవయవానికి స్పర్శ కానీ, ఆ అవయవానికి కదలికలు కానీ, అవయవానికి రక్తం కానీ, మాంసం కానీ, కండ కానీ, ఎముకలు కానీ, కీళ్ళు కానీ ఏమీ పని చేయక ఉండని పరిస్థితి అక్కడ మనకు కనబడతా ఉంది. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి, ఒకవేళ మనం దేవుని సంఘానికి వచ్చి కూర్చుని వెళ్ళిపోవడంతో సరిపెట్టుకుంటున్నామేమో. దేవుని సంఘంలో నేను కూడా ఒక సభ్యుణ్ణి, దేవుని యొక్క కుటుంబంలో నేను కూడా ఒక సభ్యుణ్ణి, క్రీస్తు శరీరం ఉంది కదా, ఆ శరీరంలో నేను కూడా బాప్తిసం తీసుకున్నాను, నా చేతిలో కూడా బైబిల్ ఉంది, నా మెళ్ళలో కూడా సిలువ ఉంది, నా ఇంట్లో కూడా క్రిస్టియన్ క్యాలెండర్ వేలాడుతుంది, నాకు క్రైస్తవ పేరుంది అని నీవు సరిపెట్టుకుంటే సరిపోదు. నీ వలన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు శరీరమునకు ఉపయోగముందా?